డెబ్బైవ దశకంలోనే జో బైడెన్ అమెరికా రాజకీయాల్లోకి ప్రవేశించారా? అప్పటి నుంచే తనదైన మార్కును చూపించుకుంటూ వచ్చారా? 29 ఏళ్లకే సెనేటర్గా ఎంపికై అమెరికా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారా? నాటో కూటమిని విస్తరించడంలో బైడెన్ కీలక పాత్ర పోషించారా? లాచేసిన జో బైడెన్ వాక్చాతుర్యం పనితీరుతో స్థానిక ప్రజల దృష్టిని ఆకర్షించారు. దీంతో 29 ఏళ్లకే సెనేటర్గా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి దాదాపు 35 ఏళ్లపాటు తనకు ఎదురు లేదని నిరూపించుకున్నారు. ఆ తర్వాత కాలంలో దేశానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమెరికా రాజకీయాల్లో దాదాపు అర్ధశతాబ్దం అనుభవం ఉన్న వ్యక్తి బైడెన్. లంచ్ ప్యాకెట్ జో, వర్కింగ్ క్లాస్ జో, మిడిల్ క్లాస్ జో అంటూ పార్టీలకు అతీతంగా అందరూ పిలుస్తారు. విదేశీ వ్యవహారాల్లో తలపండిన మేధావి జో బైడెన్. '1968లో సిరాక్యూస్ విశ్వవిద్యాలయం లా స్కూల్ నుంచి న్యాయ విద్యను పూర్తి చేశారు. విల్మింగ్టన్లో లా సంస్థలో ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచే బైడెన్ డెమోక్రాటిక్ పార్టీలో చురుగ్గా పనిచేయడం ప్రారంభించారు. 1970లో తొలిసారి డెమోక్రాటిక్ పార్టీ తరపున న్యూ క్యాజిల్ కౌంటీ కౌన్సిల్కు ఎన్నికయ్యారు. 1971లో సొంతంగా లా సంస్థను ఏర్పాటు చేశారు. '1972 నుంచి 2009 వరకు సెనేటర్గా పనిచేసిన సమయంలో విదేశీ వ్యవహారాల కమిటీకి చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేశారు. సోవియట్తో కలిసి అణ్వాయుధాల నియంత్రణకు సంబంధించిన ఒప్పందాల్లో కీలక పాత్ర పోషించారు. బాల్కన్ దేశాల్లో శాంతి స్థాపనకు సోవియట్ మాజీ దేశాలను చేర్చుకుని నాటో కూటమిని విస్తరించడంలో బైడెన్ ప్రముఖ పాత్ర పోషించారు. 1979లో గల్ఫ్ యుద్ధాన్ని వ్యతిరేకించి తన ప్రత్యేకతను చాటుకున్నారు బైడెన్. ఇరాక్ యుద్ధం విషయంలో జార్జ్ డబ్ల్యూ బుష్ వైఖరిని ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. అమెరికాలోని నేర నియంత్రణకు సంబంధించి కీలక చట్టాల తయారీలో బైడెన్దే కీలక పాత్ర. క్రైమ్ కంట్రోల్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీంతో అగ్రరాజ్యంలో నేర నియంత్రణకు అధికారుల సంఖ్య భారీగా పెరిగింది. 1972లో అమెరికా చరిత్రలో అతి చిన్న వయసులోనే సెనేటర్గా ఎంపికైన వారిలో బైడెన్ 5వ వ్యక్తి. అయితే అదే ఏడాది క్రిస్మస్కు వారం ముందు బైడెన్ భార్యాభర్తలిద్దరూ ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో భార్య నీలియా, 7 ఏళ్ల వయసున్న కుమార్తె అమీ మరణించారు. కుమారులు బ్యూ, హంటర్ తీవ్రంగా గాయపడ్డారు. వాషింగ్టన్లో జరిగిన సెనేటర్ల ప్రమాణ స్వీకారానికి వెళ్లలేదు. కుమారులు చికిత్స పొందుతున్న ఆసుపత్రి గదిలోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘటన తరువాత అమెరికా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు బైడెన్.